తెలుగుదేశం కార్యకర్తలు కాబట్టి మేము చేయము అంటాం అంటున్నారు. ఓకే, అది అది వాళ్ళు చెప్పే మిస. కానీ వైసీపీ కార్యకర్తలు కూడా ఏం జరగట్లేదు, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు నలుగురు ముగ్గురు నాయకులు తప్పితే, వాళ్ళకి తప్పితే మిగతా ఎవరికి కూడా ఏమీ పని జరగట్లేదు ఇక్కడ. వాళ్ళకి ఏమీ చేసే ఉద్దేశం వాళ్ళకి ఏమి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా ఆయన ఎంత అనుకేసుకోగలడు అనే దాని మీద ఉంటుంది ఆయన శ్రద్ధ అంతా. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఆయన అంత ఎంత అనుకేసుకోగలడు అనే దాని మీద ఉంటుంది ఇంకా. ఓకే, ఎంతైనా కానీ లాగేసుకుంటూనే ఉంటారు వాళ్ళు, అంతవరకే చూస్తారు. కానీ పక్కన సమస్యలు వాళ్ళు వైసీపీ అవనివ్వండి, తెలుగుదేశం అవనివ్వండి, జనసేన అవనివ్వండి, బీజేపీ అవనండి, ఇంకోటి అవనివ్వండి, సిపిఐ అవనివ్వండి, ఎవరైనా కానీ ఒకటే వాళ్ళకి వాళ్ళ స్వార్థము సొంత స్వార్థం ఎక్కువ చూసుకుంటా ఉంటారు. అలాంటి నాయకులు అలాంటి ప్రభుత్వమే జరుగుతుంది ఇక్కడ. దాన్ని మనం పోగొట్టుకోవాలనుకుంటే ఒకే ఒక అవకాశం ఉంది మనకి, రేపు జరగబోయే ఎన్నికల్లో చాలా డిపాజిట్లు పోగొట్టేటట్లుగా అతను ఓడించి పంపిస్తే మనకి చంద్రబాబు నాయుడు గారు బోల్డైన హామీలు ఇస్తున్నారు. అందరితో పాటు ఆ హామీలే కాకుండా మనకి స్పెషల్ గా కూడా దక్కించుకునే అవకాశం ఉంటది. గుడివాడ ఒక స్పెషల్ నియోజకవర్గం కింద ట్రీట్ చేస్తున్నారు. అంతకు తగ్గట్టుగా ఫలితం మనం ఇస్తే దాంట్లో ఆయన దగ్గర కూడా మనం హక్కుగా అడిగి తీసుకుందాం. చాలా విషయాలు ఇంకా చాలా నాని పని అయిపోయింది. ఇందేనా అయిందా లేదా? 20 సంవత్సరాలు ఆ దుర్మార్గుని చూసి ఇసుకు చెందుతున్నారు అందరూ. ఎవరికేమన్నా పని చేశాడా? ఈ 5 సంవత్సరాలు ఒక్కరోజు వచ్చాడా ఓటే వాడికి? మరి మరి ఎందుకు అడగట్లే మీరు ఈ దుర్మార్గుడు? అదేనా అంటే అందుకే అన్నా నేను చెప్పేది నాని పని అయిపోయింది. రేపు 24లో పెట్టి బేడ సర్దిని పంపించేసే బాధ్యత మీరు తీసుకోవాలి. తీసుకుంటారా? పెట్టి బేడది పంపించాలి అండి. రేపు ఎలక్షన్స్ లో అన్ని తరిమి కొట్టి రాముని గెలిపించండి. ఎందుకంటే వాళ్ళ ఆ దుర్మార్గుడు 20 సంవత్సరాలు ఓటేసి గెలిపించారు. ఈ 5 ఏళ్ళు మంత్రి అయిన తర్వాత కొన్ని వేల కోట్లు దోసుకున్నాడు. అన్ని కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. ఎన్ని కూడా గమనించాలి. ఈ దుర్మార్గుడు ప్రజాధనాన్ని దోసుకోవడం తప్ప రెండో పని లేదు. ఆ టైం లేదు, మేము ఇక్కడ సమస్య పట్టించుకుంటా. ఆ టైం అంతా డబ్బు గుంజుకోవడం ఉంది. ఆడు ప్యాకెట్ పెడుతున్నాడు, క్యాజినోలు పెడుతున్నాడు, గంజాయి అమ్ముతున్నాడు. ఇంత దుర్మ ఇసుక మట్టి ఏది వదల అడ్డగోలుగా దోసుకున్నాడు. అటువంటి వ్యక్తిని మీరు ఎట్టి బస్సులో మళ్ళీ శాసనసభకి పంపకూడదు. దయచేసి మీ సహకారం కావాలి దానికి. ఎందుకంటే మేము గతంలో కూడా 2014-19 ఇక్కడ వేసిన రోడ్లు కానీ వాటర్ ట్యాంక్ కానీ అనేక కార్యక్రమాలు చేశాం. మేము అధికారం లేదు కానీ ఒక ఇన్ఛార్జ్గా మేము అధికారం లేకపోయినా ఒక ఇన్ఛార్జ్గా అదేనమ్మా. మేము అప్పుడు మాకు అధికారం ఇక్కడ గుడివాడలో అధికారం లేకపోయినా ఇన్ఛార్జ్గా పనిచేశాం. వాళ్ళు ఏది అడిగితే బాబు గారు కానీ లోకేష్ గారు ఏది అడిగితే ఆ పని చేసి పెట్టారు. అది మీకు అవన్నీ కూడా మీకు అందించాం. అందువల్ల దయచేసి ఈ దుర్మార్గుని పంపించేయండి. అవునమ్మా, అందరూ ఇబ్బంది పడ్డాం, నేనే ఇబ్బంది పడ్డాం, మీరు ఇబ్బంది పడ్డారు. ఈ దుర్మార్గుడు కేవలం పోలీసులు అడ్డు పెట్టుకుని అధికారులు అడ్డు పెట్టుకుని మన మీద కేసులు పెడతాం, మన మీద ఇబ్బంది పెడతాం, ఏ పని చేయకుండా. చాలా ఇబ్బంది పెట్టాలి, ఇవన్నీ కూడా గమనిస్తున్నాం. రేపు 2024 తర్వాత మన అధికారం వస్తే దానికన్నా 2 రెట్లు చేద్దాం. మీ అందరికీ సహకరిస్తాను నేను. ఓకే, ఎట్టి బస్సులో గెలిపించుకోవాలి. 14-19 వరకు అన్ని వస్తాయమ్మా, పెన్షన్లు వస్తాయి, ఆయన దేశంలో ఏది ఉండి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందజేసి బాధ్యత మేము తీసుకున్నాం. గతంలో అభివృద్ధి చేశాం. ఎందుకంటే ఈ రోజున ఈ దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఆడు చేస్తే అరాచకాలని అడ్డుపెట్టుకుని ఇక్కడ స్థానికంగా మనందరం కూడా ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి ప్రభుత్వాన్ని గతించాలి. ఒక్క చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమైతే మంచి పరిపాలన అందిద్దాం. మన కుటుంబాలు ఆనందంగా ఉండే విధంగా, పేద కుటుంబాలు కానీ మధ్యతరగతి కుటుంబాలు ఆనందంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేద్దాం. ఒక చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమవుద్ది. అదేవిధంగా ఈ రోజు జనసేన తెలుగుదేశం ఇద్దరం కలిసి పోరాడుతున్నాం ఒక దుర్మార్గుడి మీద, రాక్షసుడి మీద. వాళ్ళు గౌరవించి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన ప్రార్థిస్తూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.